ఈ ప్రపంచంలో అనేక వింతలు విడ్డూరాలు ఉన్నాయి. ఆ వింతలు ఏ విధంగా ఉంటాయంటే, ఆ వింతలు జరిగినప్పుడు మీరు మీ యొక్క కళ్ళతో వాటిని చూస్తే మీ యొక్క జీవితం మొత్తం వాటిని మర్చిపోలేరు. అటువంటి వింతల్లో కొన్ని ఆకాశం నుంచి చేపలు కురవడం, ఎడారిలో పిడుగులు పడడం లాంటివి. మరి ఆకాశం నుంచి పడిన అటువంటి కొన్ని వింతల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, అలిగేటర్స్. 1872 సౌత్ కేరళోనాలోని ప్రజలు రోడ్డు మీద తిరుగుతున్న ఒక ముసలిని చూసి ఆశ్చర్యపోయారు. అది ఎలా వచ్చిందంటే, మనందరికీ తెలుసు ఒక పెద్ద తుఫానుకి ఎంత పవర్ ఉంటుందంటే, ఆ తుఫాను ఎటువంటి పెద్ద జంతువుని కూడా లాగి అవతల పడేయగలదు. ఈ 2 ఫుట్లు కలిగిన ముసలి కూడా ఇలాగే జరిగింది. ఒక తుఫాన్ కారణంగా నదిలో నుండి గాల్లోకి వెళ్లిపోయి అక్కడ నుండి ప్రజలు ఉండే ప్రాంతంలో అది వెళ్లి పడింది. నెంబర్ 2, ఫ్రాగ్స్ రెయిన్. కప్పల యొక్క వర్షం మీరు ఎప్పుడైనా చూసారా? కానీ ఈ వింతైన ఘటనని అమెరికన్లు తమ యొక్క కళ్ళతో చూశారు. అమెరికాలో రాత్రిపూట అందరూ పడుకున్నప్పుడు ఆకాశంలోంచి కప్పలు పడడం మొదలు పెట్టాయి. అక్కడి యొక్క ప్రజలు ఏమని చెప్తారంటే, తుఫాను కారణంగా నీటితో పాటు నీటిలో ఉన్న కప్పలు కూడా ఆకాశంలోకి వెళ్లిపోయాయి. ఎప్పుడైతే తుఫాను శాంతికరంగా మారిందో అప్పుడు ఈ కప్పలు భూమి మీద పడ్డాయని వారు చెప్తున్నారు. నెంబర్ 3, బ్యాట్స్ ఫాలింగ్ ఫ్రమ్ స్కై. మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీ యొక్క తలపైన సడన్ గా ఒక గబ్బిలం వచ్చి పడితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? సాధారణంగా గబ్బిలాలని చూస్తేనే భయపడతారు, అవి గాల్లో ఎగురుతుంటేనే ఎంతో భయంకరంగా ఉంటాయి. కానీ సడన్ గా కొన్ని 100 గబ్బిలాలు వచ్చి మీ మీద పడిపోతుంటే మీ ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి గబ్బిలాల వర్షమే ఆస్ట్రేలియాలో 2016 మే నెలలో పడింది. ఆ వర్షంలో ఈ గబ్బిలాలు ఆకాశంలో కింద పడ్డం మొదలు పెట్టాయి. అసలు ఎగిరే ఈ జీవులు కూడా అసలు తుఫాను బారిన ఏ విధంగా పడ్డాయి అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. నెంబర్ 4, స్నేక్స్. ఈ ఘటన 1877 సౌత్ మెంపస్ లో జరిగింది. ఆకాశంలో పాములు వాన. ఆ ప్రాంతంలో ఎప్పుడైతే వర్షం పడిందో అప్పుడు ప్రతి చోట పాములు కురవడం మొదలు పెట్టాయి. కేవలం పాములే కాదు, ఆ పాములు కొన్ని వేల సంఖ్యలో ఆకాశం నుండి కురవడం మొదలు పెట్టాయి. ఇక పొద్దునేసరికి వర్షం తగ్గిందని జనాలు బయటకు వచ్చేసరికి బయట ఎక్కడ చూసిన పాములతో నిండిపోయి ఉన్నాయి. కొంతమంది ఏమని చెప్తున్నారంటే, ఈ పాములు వర్షం పడినప్పుడు ఆకాశంలో నుంచి పడడం మేము చూసామని చెప్తున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే, వర్షం కారణంగా భూమి లోపల నుంచి ఈ పాములు బయటకు వచ్చాయని చెప్తున్నారు. నెంబర్ 5, బ్లాక్ బర్డ్. కొత్త సంవత్సరం యొక్క మరుసటి రోజు జనాలకి రోడ్డు పక్కన కొన్ని వేల సంఖ్యలో చనిపోయిన పక్షులు కనపడ్డాయి. ఏంటా అని దగ్గరికి వెళ్లి చూసినప్పుడు ఆ పక్షులన్నిటికీ దెబ్బ తగిలి ఉన్నాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి పేల్చిన మందు పాత్రలు కారణంగా ఆ పక్షులన్నీ గాయపడి ఉంటాయని భావిస్తున్నారు. అలా అవి పడిపోయినప్పుడు రోడ్డు మీద వెళ్లే వాహనాలు వాటి మీద ఎక్కేయడంతో అవి చనిపోయాయి. చూసారు కదా, ఆకాశంలో నుంచి పడ్డ కొన్ని జంతువుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.